హాయ్ గైస్, మహేష్ షో ఫ్రెండ్స్. తెలంగాణలో ఎట్టకేలకు గ్రూప్ టూకి సంబంధించిన ఫలితాలు అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. టోటల్గా 1032 పోస్టులకు 1027కి సంబంధించిన ఈ ఫలితాలు అయితే మనకు రావడం జరిగింది అన్నమాట. మిగిలిన పోస్టులకు సంబంధించి అతి త్వరలోనే ఫలితాలు కూడా ఇస్తామని చెప్పి వీరు తెలపడం జరిగింది. మరి యొక్క పోస్టులకు సంబంధించి ఉన్న ఈ సమాచారాన్ని అయితే మనం పరిశీలించేద్దాం. ఓకే, పీడిఎఫ్ని వారు అందుబాటులోకి అయితే తేవడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. ప్రశ్నలను కూడా వారు కాసేపు క్రితమే మనకు రిలీజ్ చేయడం కూడా జరిగిందనమాట. దాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ పీడిఎఫ్ని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే తేవడం జరిగింది. దయచేసి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, హాల్ టికెట్ నెంబర్స్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనకు జోన్స్ ఉన్నాయి, అంతేకాకుండా పీసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు PC 1 నుంచి PC 13 వరకు కూడా నెంబర్స్ అయితే ఉన్నాయి, అంతేకాకుండా జోన్స్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క పీసీస్ అంటే ఏ పోస్ట్కి సంబంధించి ఉన్నాయనేది కూడా వీరి కూడా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అది మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. 12 pages అయితే ఉందన్నమాట. సో మన యొక్క నెంబర్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మన సంతోషించదగ్గ విషయాన్ని చెప్పుకోవాలి. సో ఇక్కడ చూడవచ్చు, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పి పీసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. PC 1 అంటే ఏంటి అంటే మున్సిపల్ కమిషనర్ Grade 2. ఓకే, PC 2 అంటే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. PC 3 అంటే సబ్ రిజిస్టర్ Grade 2. PC 4 అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్. PC 5 అంటే ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. PC 6 అంటే డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. PC 7 అంటే అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్. PC 8 అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ Grade 1 ఇన్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఓకే, తర్వాత PC 9 అంటే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్. PC 10 అంటే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. ఇలా PC 11, 12, 13 కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనకు మన యొక్క హాల్ టికెట్ నెంబర్, తర్వాత పీసీస్, తర్వాత జోన్స్ వరకు కూడా సమాచారం అయితే ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. సో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ పక్కన ఉంటే మనం ఏ పోస్ట్కి మనం ఎంపిక అయ్యామనేది చూసుకోండి. ఓకేనా, సో మరొకసారి ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ నుంచి ఈ Group 2 ఫలితాల్లో ఎంపిక అయ్యారో వీరందరికీ కూడా మన యొక్క ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చిన వీడియోని లైక్ చేయండి, పదమంది కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.